మన పురపాలక శాఖ మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో నంద్యాల ఎంపీ గారు అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా కర్నూలుకు సంబంధించిన వాళ్ళు కర్నూలు జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా మరి పార్టిసిపేట్ చేస్తూ అదేవిధంగా మేయర్ గారు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లందరూ కూడా టిడ్కో ఇల్లు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కొన్ని వేల సంఖ్యలో లబ్ధిదారులకు మరి వాళ్ళకు వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ పొజిషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు 35 కోట్లతో మన డోన్ టు సికింద్రాబాద్ రైల్వే ట్రాక్ మీద ఏదైతే కృష్ణానగర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అందులో రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ దాదాపు రెండు భాగాలు ఉంది 20 కోట్ల పైన అదే విధంగా హంద్రి నది మీద ఇంకొక బ్రిడ్జ్ మరీ ముఖ్యంగా ఈరోజు కర్నూలు నగరానికి సంబంధించిన పురపాలక సంఘం బిల్డింగ్ ఏదైతే కొత్త బిల్డింగ్ కు కొత్త భవనం కట్టేదానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు గమనించినట్లయితే ఈ బిల్డింగ్ ఏదైతే మనము ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తూ ఉన్నామో బహుశా మీకే తెలుసు కొత్త బిల్డింగ్ అవసరం ఎంత ఉండే అనేది కొన్ని దశాబ్దాల క్రితము కట్టిన భవనం ఇది పాతకైతే కాకుండా ఇప్పుడున్న పరిస్థితులకు కూడా చాలక మనకు కనబడుతుంది అయితే కొత్త బిల్డింగ్ కూడా దాదాపు 30 కోట్ల వ్యయంతో అన్నింటికంటే ముఖ్యమైన విషయం 1,10,000 చదరపడుగులు మరి 1,10,000 చదరపడుగులతో పాటు 3 అంతస్తులు 30 కోట్లు అయితే బిల్డింగ్ గమనించినట్లయితే రెండు బ్లాకుల్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సెపరేట్గా మరి సంఘానికి పురపాలక సంఘానికి సంబంధించిన నిర్వహణకు సపరేట్గా కనెక్షన్తో పాటు ఒకటి అంటే ఎక్కడే కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేదానికి రెండవది గ్రీన్ బిల్డింగ్ వెంటిలేషన్ కానీ మరి మనకు సన్లైట్ కానీ మరి అనవసరంగా ఎయిర్ కండిషన్తో పని లేకుండా అదేవిధంగా సోలార్ పవర్ ఉండేట్టుగా చాలా ఆధునీకరణ విషయంలో లేటెస్ట్ మెథడ్స్లో ఉన్న బిల్డింగ్ ఇది డిజైన్ చేసింది బహుశా చాలా తక్కువ బిల్డింగ్స్ ఇటువంటివి ఎక్కడైనా కానీ ఉంటాయన్నమాట ఏ బిల్ అన్నా చూడు పెండింగ్ సాలరీస్ పెండింగ్ ఏదైతే మన అవుట్సోర్సింగ్ సాలరీస్ పెండింగ్ ఏవైతే వర్క్స్ కాంట్రాక్ట్స్ పెండింగ్ సర్వీసెస్ కాంట్రాక్ట్స్ పెండింగ్ చివరకు కోడి గుడ్లు కూడా పెండింగ్ పెండింగ్ అంటే ఏదో 30 రోజులు 45 రోజులు కాదు నెలలు పెండింగ్ మిడ్ డే మీల్స్ పెండింగ్ మిడ్ డే మీల్స్లో పనిచేసే వాళ్ళ ఆయాలకు పెండింగ్ అంగన్వాడీ వాళ్ళకు పెండింగ్ అన్ని పెండింగే పెట్టిపోయినారు దురదృష్టవశాత్తు వెంటనే వచ్చిన వెంటనే మళ్ళీ కరోనా అయితే సామాన్య మానవుని స్థితిగతులు పరిస్థితులు అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడే కానీ సామాన్య మానవునికి ఇబ్బంది కలగకుండా వివిధ సంక్షేమ పథకాలు అని చెప్పి అన్నీ కూడా అమలు పరుస్తూ శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో టేకప్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒకటి ఇది ఈరోజు కర్నూలు పట్టణానికే చూసుకున్నట్లయితే నగరానికి ఒకవైపు ఓల్డ్ టౌన్ ఉంది హఫీజ్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో ఇంతకుముందు మనకి ఏదైతే కాలువ నీళ్ళు ఉన్నాయో అవన్నీ తుంగభద్ర నదిలోకి పోయేటం ఆ ప్రాంతానికి సపరేట్గా 80 చిల్లర కోట్లతో ఒక సపరేట్గా స్వేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ డిజైన్ చేసి అది టెండర్ కూడా రావడం జరిగింది త్వరలోనే ఆ పనులు మరి ప్రారంభం కూడా అవుతాయి అదేవిధంగా ఇతర ప్రాంతాలు ఏదైతే కర్నూలుకో నంద్యాల వైపు ఉన్న ప్రాంతం రాంభూపల్లెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న ప్రాంతము ప్లస్ బస్టాండ్ ఏరియా ఎక్కడంతా కూడా నీటి ఎద్దడి ఎక్కడైతే ఉందో అది నివారించేదానికి దాదాపు 75 చిల్లర కోట్లతో సుంకేశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా 82 కోట్లు మరి అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక ప్రాంతంగా డిక్లేర్ చేస్తూ ఓరకల్లులో చాలా పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఆ పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఎంత పెద్ద అంటే దాదాపు 9,000 ఎకరాలు అంటే వందలాది పెద్ద పెద్ద పరిశ్రమలు ఆ పెద్ద పెద్ద పరిశ్రమల ద్వారా కర్నూలు ప్రాంతానికి సంబంధించిన యువకులందరికీ కూడా కావాల్సినంత ఉపాధి
దొరికేట్టుగా ఒక ఆ ఆ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఓరోకల్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఉందో ఆ పార్క్ కు సంబంధించిన ఓన్లీ నీటి సరఫరా పథకానికి మాత్రమే దాదాపు 800 కోట్లు ఖర్చు పెడతా ఉంది ఈ రోజు ప్రభుత్వం త్వరలోనే దానికి కూడా భూమి పూజ శంకుస్థాపన జరగబోతుంది అదే విధంగా మన రహదారి హైదరాబాద్ బెంగళూరు రహదారి ఏదైతే ఉందో మన ప్రభుత్వం అభ్యర్థన మేరకు మన ముఖ్యమంత్రి గారి అభ్యర్థన మేరకు 4 లేన్ నుంచి త్వరలోనే 6 లేన్స్ కూడా జరగబోతా ఉంది గాజ్ నుంచి సువేజ్ ట్రీట్మెంట్ అయితేనేమి నీటి సరఫరా అయితేనేమి లోపల ఏదైతే రోడ్లు ఆధునీకరణ అయితేనేమి అదే విధంగా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విషయానికి వస్తే సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఇంతకు ముందు ఎట్లుందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్త బిల్డింగ్ జగన్నాథ్ గట్ట మీద ఫస్ట్ క్లాస్ బిల్డింగ్ 100 కోట్లతో మరి నిర్మాణం కూడా ప్రారంభమైంది ఇదే కాకుండా అన్నిటికంటే గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా అనుమతులు పొందిన తర్వాత అన్ని అనుమతులు పొందిన తర్వాత కోర్టు నుంచి రాబోయే కాలంలో కర్నూలు నగరానికి హైకోర్టు తేవాలనేది ప్రభుత్వ నిర్ణయము అని చెప్పి ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మరొక్కసారి కూడా రీట్రేట్ చేస్తా ఉన్నాం అంత లోపే ఫస్ట్ క్లాస్ గా ఎక్కడ లేని విధంగా నేషనల్ లా యూనివర్సిటీ బిల్డింగ్ కూడా త్వరలోనే జగన్నాథ్ గట్ట మీద కట్టబోతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అంటే ఏదైతే నేషనల్ లా యూనివర్సిటీ బెంగళూరులో ఉందో ఏదైతే నల్సర్ హైదరాబాద్ లో ఉందో ఆ స్థాయికి చెంది అంతకంటే కూడా ఇంకా మంచి స్థాయికి చెందిన నేషనల్ లా యూనివర్సిటీ బిల్డింగ్ త్వరలోనే జగన్నాథ్ గట్ట మీద కట్టబోతా ఉన్నాం నేషనల్ లా యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ ఏదైతే జనరల్ హాస్పిటల్ ఉందో దాని కూడా మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ లో మరి దాదాపు 400 కోట్లతో సెపరేట్ బిల్డింగులు గాని సెపరేట్ దానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది హాస్పిటల్ అయితేనేమి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయితేనేమి సువేజ్ ట్రీట్మెంట్ అయితేనేమి నీటి సరఫరా అయితేనేమి మరి హైవేస్ అయితేనేమి ప్రతి ఒక్కటి ఈవెన్ మాస్టర్ ప్లానింగ్ కర్నూలు నగరం కొత్తగా డెవలప్ అయ్యే ప్లాన్ అంతా కూడా మాస్టర్ ప్లాన్ చేస్తూ ఉన్నాం అయితే తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా రోజు అడ్వర్టైజ్మెంట్ చేసుకోకుండా సైలెంట్గా పబ్లిక్ ఏదైతే అందాలనో యాక్చువల్గా చేసుకుంటూ పోతున్నాం ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అయితే చిన్నగా పిల్ల కాలువ నీళ్ళు ఇడిసేది పసుపచ్చ పూలు జల్లేది పసుపు మీదకి వేసుకుండేది దాంట్లోనే ఈత కొట్టేది ఇవన్నీ కూడా చూసినాం పసుపచ్చ పూలతో ఈత కొట్టేది కూడా చూసినాం కానీ ఇక్కడ ఇన్ని రకాల అభివృద్ధి శాశ్వతమైన నిర్మాణం పనులు చేస్తూ సైలెంట్గా మనం చేసే పని ముఖ్యం కానీ అడ్వర్టైజ్మెంట్ అనేది అంత ముఖ్యం కాదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అయితే ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కంప్లీట్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పార్క్ అయితేనేమి ఎయిర్పోర్ట్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ అని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ సౌకర్యము అందరి భవిష్యత్తు అందరికీ ఒక మంచి పాలన ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం